ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉపయోగపడతారు కాబట్టి అందరూ కూడా చెప్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఉద్దేశంగా ఏం చేయాలి అంటే చెప్తారు. అంటే లాస్ట్ టైం నాకు గుర్తుంది, అంటే 1 ఇయర్ బ్యాక్ కూడా మనం పెట్టాము. అప్పుడు కూడా ఐ థింక్ తారక రామారావు వాళ్ళు కూడా ముందు వచ్చారు. అప్పుడు కూడా ఒక హోమ్ గార్డ్కి సమ్ హార్ట్ వాల్వ్ ఇష్యూ తెలిసిపోయింది, అతని సమ్ ఇష్యూ ఉంటాయి. దాని తర్వాత అతను సర్జరీ చేయించారు. సో ఇది అంటే హెల్త్ చెకప్ మనం రెగ్యులర్గా ఎవ్రీ 1 ఇయర్ ఆఫ్టర్ 40 ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయిస్తే మనకి ముందు తెలిసిపోతుంది ఏమేం అవుతుంది. సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది సమ్ 300 మెంబర్ వచ్చారు. మిగిలిన 300 మెంబర్కి మనం బలవంతగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు ఈ రోజు ఉంది రండి. సరే ఇది మీకోసం, మీ వెల్ఫేర్ కోసం ఉంది. సో 100% మీరు ఇది వాడాలి. 100% వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, మీకు LFTలో ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి, లివర్లో ఇది ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ మందు కూడా చెప్తారు ఇది తీసుకోవాలి, ఈ డైట్ లైఫ్ చేంజెస్ ఇది చేయాలి. నిన్న కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో హైదరాబాద్ నుండి ఒక న్యూట్రిషనిస్ట్ రమ్మని చెప్పాము. నిన్న ఐ థింక్ సిర్సిల్లా టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ గార్డ్ వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు. సో దానిలో కూడా దాని తర్వాత నాకు ఆమె చెప్పింది, సార్ ఇది ఇది ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు. సో దానికోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము మనం. మేబీ 1 మంత్లో ఆ ప్లాన్ కూడా రెడీ అవుతుంది. సో దట్ మన పోలీస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్లో ఆ చేంజ్ చేయడానికి అంత ఈజీ లేదు. బట్ అట్లీస్ట్ మనం మన ఫుడ్ హ్యాబిట్స్తో ఏమేం చేంజ్ చేయొచ్చు, అది 1 మంత్ తర్వాత అది ఏమైనా ప్లాన్ చేస్తున్నాము. 1 మంత్ ఆ ప్రొసీజర్కి పడుతుంది. అది ఒక యాప్ లాగా ఉంటుంది, మీ ఫోన్లో మీకు చెప్తుంది ఏమేం చేయాలి, ఏమేం తినాలి, ఎట్లా తిన్నారు, ఇంకా ఎంత తిన్నారు, ఇంకా ఎంత మిగిలింది. సో అట్లా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో అది కూడా వాడాలి. సో హెల్త్ 100% చూసుకోవాలి. ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు. అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము, పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఓకే, పరేడ్ కాకుండా రన్నింగ్, జాగింగ్, వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ హెల్త్ మంచి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డిఎస్పీస్ ఉన్నారు, ఫిట్ ఉన్నారు, 55-60 ఇయర్స్లో కూడా ఫిట్ ఉన్నారు. మీరు అందరు కూడా అదే వయసులో అట్లా ఉండాలి అదే కోరుకుంటున్నాను. దానికోసం మీరు ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్ వోంట్ బి గుడ్. సో ఫస్ట్ ఆఫ్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ డాక్టర్స్కి నా సైడ్ నుండి టీం నుండి మళ్ళీ థ్యాంక్ యూ, మీరు అందరు వచ్చారు. సో ఇట్స్ అగైన్ ఇట్ గోయింగ్ టు బి సో. లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం అందరు ఒక్కరోజు చేసాము, కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అయినా. సో అందువల్ల ఈసారి మనం 100 మెంబర్స్, 70-80 మెంబర్స్ చేసి పంపిస్తాము. సో దట్ రిపోర్ట్స్ కూడా మిస్ మ్యాచ్ కాదు, అందరికీ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దోస్ రిపోర్ట్స్. ఇది కాకుండా ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, నాకు ఒక కార్డియాలజిస్ట్ ప్లీజ్ అరేంజ్ చేసి, కార్డియాలజిస్ట్ లేదు ఇక్కడ. సో కార్డియాలజిస్ట్ 2D ECO కోసం, 3D ECO అంటే 3D ECO ఉన్నారు. ఓకే బెస్ట్. సో ప్లీజ్ కాల్ అదే డాక్టర్ గారు కూడా రమ్మని చెప్పండి మా సీన్తో సార్, సో దట్ ఈ 2D ECO కూడా వీళ్ళకి నడుస్తారు.